2019 ఎన్నికల్లో పొత్తుల కోసం ఇప్పుడే ఏమీ చెప్పలేమని క్షేత్ర స్థాయిలో బలమైన క్యాడర్ గల వామపక్ష పార్టీలు వంటి వాటితో పొత్తు గురించి ఆలోచించాల్సి ఉంటుందని పార్టీ నిర్మాణం తర్వాతే పొత్తుల గురించి ఆలోచిస్తామని ఏది ఏమైనా అధికారం చేపట్టడమే రాజకీయాల అంతిమ లక్ష్యం కాకూడదని జనసేన లక్ష్యం కూడా అది కాదని తమ పార్టీ అంతిమ లక్ష్యంగా ప్రజా సమస్యల పరిష్కారమని తాము పోటీ చేసే స్థానాలలో 60% సీట్లు యువకులకే ఇస్తామని స్పష్టం చేశారు ఇక తాను ఆంధ్రప్రదేశ్ నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తానని ఫ్యాన్స్ కు ఉత్సాహపరిచే వార్త అందించిన పవన్ కళ్యాణ్ తమ పార్టీలోకి చిరంజీవి రారని ఒక స్పష్టమైన ప్రకటన చేశారు ప్రభుత్వాలు చేపట్టే పథకాలు అట్టడుగు వర్గాలకు అందడం లేదని వారికి సక్రమంగా అందుతున్నప్పుడు ప్రభుత్వాలు నిజమైన విజయం సాధించినట్టని అన్నారు ధన ప్రవాహం లేని రాజకీయాలు కావాలని తనకు కూడా ఉందని అయితే అది ఎంతవరకు సాధ్యమో ప్రయత్నించి చూస్తే కానీ తెలియదని ప్రజా ఉద్యమకారిణి ఇరోమ్ షర్మిల ఓటమి తనను బాధించిందని తెలిపిన పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా పార్టీ వెబ్సైట్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి